స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామారపేట మండలం తలపలపూడి గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు నాగుల చేను వద్ద తుంగల ద్వారా నీరు భారీగా ప్రవహించడంతో నీరు ఇళ్లలోకి చేరి రెండు తాటాకి ఇల్లు పూర్తిగా నేలమట్టం పడిపోవడం జరిగింది. ఇళ్లలోని సామాన్లు బట్టలు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. రాత్రంతా ఇళ్లలోని వారు పక్క ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. ప్రభుత్వం వారు ఆదుకుని ఏదైనా సహాయం చేయాలని కోరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వేరే శ్రీను కొద్దిపూరి సంచీవరావు అక్కడికి వెళ్లి ఇంటి యజమాను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇల్లు కూడండి, కోఆపరేటివ్ బ్యాంక్ ఎనకమాల మా ఇల్లు. నా పేరు ఏడుకోండి అండి. మాది బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎనకమాల ఇల్లు అండి. మాది రాత్రి కోనేరు తెగబడి మా ఇల్లన్నీ ధ్వంసమయ్యి ఒక వంట కూడు గుడ్డ లేకుండా మొత్తం అన్ని ఇళ్ళన్నీ ఇంట్లో దొరబడి సామాను మొత్తం ఇంట్లో సహా మొత్తం కొట్టుకుపోయినాయి. మా పరిస్థితి రకంగా ఉంది సార్. మరి ప్రభుత్వం మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా నిర్ణయించుకుంటున్నాను. కడుగుడ గాజువాం శాంతం రాత్రి వర్షం ఫుల్ వర్షం అండి. సామాను గట్ట కొట్టుకుపోయి ఇల్లు కూడా పడిపోయింది. కురిసిన భారీ వర్షం కారణంగా ఈ చెరువు పైన కోనేరు చెరువు కాడి నుంచి మొత్తం ఇల్లు మొత్తం మొత్తం ఇల్లు కోనేరు చెరువులు ఉంది. ఇక్కడ నాగుల చెరువు దగ్గరలో ఒక రెండు ఇల్లు పడిపోయి దాంట్లో సామాను మొత్తం దర్శనం అయిపోయి వాళ్ళు రాత్రి ఏరే ఇళ్ళలోకి వెళ్ళి పడుకుంటాం జరిగింది. దాని కారణంగా మేము వైఎస్ఆర్ తరఫున మా ప్రభుత్వం తరఫున మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎంఆర్ఓ దృష్టికి విఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి దాని చర్యలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన న్యాయం జరిగేటట్టు చూస్తామని మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము తెలియపరుస్తాం. నాకు నిచ్చండి. ఇంపార్టెంట్ కాదు.